హైదరాబాద్ లో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు మళ్లీ మిన్నంటుతున్నాయి. తాజాగా అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం పేదలు బడుగు బలహీన వర్గాల గొంతు కోస్తోందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 29 వల్ల రిజర్వేషన్ పొందేవారు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందే అర్హత లేదని పేర్కొన్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన తాము పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. సీఎం తమను పిలిపించుకుని బాధ వినాలని కోరారు. ప్రతిపక్షాలతో మాట్లాడే బదులు మాతో మాట్లాడండి. ఆర్థికంగా మానసికంగా చితికిపోయి ఉన్నాం. మా బాధ వినండి. రాజకీయాలకు మేము అతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్న చివరి అవకాశం చేజార్చకండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అశోక్ నగర్ దగ్గర గ్రూప్ 1 అభ్యర్థుల ప్రెస్ మీట్ను పోలీసులు అడ్డుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. లాఠీచార్జ్ వద్దని సీఎం చెప్పినా పోలీసులు వినడం లేదని అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు మీ దగ్గర జరిగింది, కోర్టు జడ్జిమెంట్ లేట్ జరిగింది అనొచ్చు, షాప్కాల్ మెథడ్ కింద 200 మందిని తీసుకోవడానికి రెండు ఇద్దరినే ఏ విధంగా తీసుకున్నారు, 198 మందిని తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి మీరు తీసుకోకుండా ఈరోజు కోర్టు పోతే కోర్టు జడ్జిమెంట్ ఇస్తే మొత్తం ఈ 15 మంది భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆ 6 గ్రూప్ ప్లస్ 21 మంది ఫస్ట్ వచ్చిన జడ్జిమెంట్లో 6 గ్రూప్ నిన్న 18వ తారీఖు వచ్చిన జడ్జిమెంట్లో 15 మంది 21 మంది. కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం, అశోక్ నగర్ నుంచి నిరుద్యోగులం అందరం ఒకటే ముక్త కంఠంతో ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఏ బుక్స్ను ప్రామాణికంగా చెప్పబోతున్నారో చెప్పండి. ఇక్కడ ప్రామాణికత లేని పుస్తకాలతో ఎగ్జామ్స్ పెడుతున్నారు. రేపు గ్రూప్ 3 గ్రూప్ 2 కూడా ఇంకా కరెక్ట్ 18 రోజులు ఇంకా 28 రోజులలో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగినాక నువ్వు ఒక 100 క్వశ్చన్లో 50 క్వశ్చన్లో తప్పుడు ఇచ్చి నేను ఎక్స్పర్ట్ కమిటీ నేసుకున్నా. ఎక్స్పర్ట్ కమిటీ అనేటటువంటిది ఇవన్నీ ఒప్పుడు ప్రశ్నలే, ఇవన్నీ సత్యాలే అని చెప్తే ఆ రోజు ఎక్స్పర్ట్ కమిటీ ఆ విధంగా చెప్తే భవిష్యత్తు ఏమైపోతుంది.